హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయాలని ఆశ ఉంటుంది ఈ కోవిడ్ సమయంలో ఎక్కడికి వెళ్ళలేము కదా సో మనకేంటంటే ఏరిస్ టెక్నాలజీస్ వారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారండి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి రెండు రోజులు మాత్రమే టైం ఉంది ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు చివరి తేదీ అనమాట ఓకేనా ఎటువంటి ఫీజు అవసరం లేదు అప్లై చేసుకోండి మాకు రావట్లేదన్న కాలు అంటే అలా మాత్రం చెప్పద్దండి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఓకేనా సో అది వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారండి అందరికీ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కాల్ చేయడం రూల్ ఏం లేదు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ యొక్క డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారండి కంపెనీ పేరు ఏరిస్ టెక్నాలజీస్ ఇదేంటంటే ఇది జీప్లకు సంబంధించి బ్రాంగ్లర్సు ఆ జీప్ యాక్సెసరీస్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ సంబంధించి అలాంటి కంపెనీ అనమాట సో కస్టమర్ చేసే కాల్స్లకు ఇంట్లో ఉండి అటెండ్ చేసే ఉద్యోగం అంది వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఇంకో విషయం స్టార్టింగ్లోనే చెప్తున్నాను చాలామంది అడుగుతూ ఉంటారు తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ హా కాదండి ఈ ఉద్యోగాలకి తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఎందుకంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇచ్చిన ఫామ్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ మాత్రమే ఇచ్చారు సో తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఓకే సో ఇక మనం విషయంలోకి వచ్చినట్లయితే ఎయిర్ టెక్నాలజీస్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అండి ఓపెన్ పొజిషన్స్ మనకు ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి అంటే క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎనీ గ్రాడ్యుయేషన్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ అండి అంటే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి అది బీటెక్ కానీ లేకుంటే బీఎస్సీ బీకామ్ బీఏ ఏదైనా కానీ బీఫామ్స్ కానీ ఏదైనా పర్లేదనమాట అయితే ఫుల్ టైం చేసి ఉండాలి ఓపెన్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట అలాగే రిజల్ట్ హోల్డింగ్ ఓన్లీ అంటే ఫలితాలు చేతిలో పట్టుకునే వాళ్ళు మాత్రమే అప్లై చేయండి అండి దీని అర్థం ఏంటంటే చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళు అన్న మాకు అయిపోయాయి ఇంకా రిజల్ట్స్ రాలేదు మేము అప్లై చేయొచ్చా అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకు కాబట్టి మీ దగ్గర పాస్ అయిపోయిన సర్టిఫికేట్ ఉంటే మాత్రమే అప్లై చేయండి ఇంకా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ వచ్చేసరికి ఇంగ్లీష్ మ్యాండేటరీ మరియు హిందీ అని చెప్పించారు అంటే కాల్స్కి మనం అటెంప్ట్ చేయాలి కదా కనీసం నాలెడ్జ్ కూడా లేకపోతే ఇంగ్లీషు ఈ ఉద్యోగానికి మనం అర్హులం కాదనమాట అందుకు ఇంకా ఏజ్ వచ్చేసరికి బిలో థర్టీ ఇయర్స్ ఓకేనా థర్టీ ఇయర్స్ అబోవ్ ఉండకూడదు థర్టీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మినిమం ఏజ్ పద్దెనిమిది ఏళ్ళు ఇంకా మనకు కావాల్సినవి ఏంటి అంటే ఖచ్చితంగా ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉండాలి ఇది మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాకపోతే గుడ్ టు హ్యావ్ ఆండ్రాయిడ్ ఎయిట్ ఓఎస్ ఓకే ఈ ఆపరేటింగ్ ఇష్టం ఉండాలన్నమాట ఎయిట్ ఆండ్రాయిడ్ ఎయిట్ ఓఎస్ ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది వాళ్ళు చెప్పారు మళ్ళీ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఓకే అంటే మధ్య మధ్యలో కట్ అయిపోతే ఈ జియో లాగా ఉండకూడదు అనమాట అలా ఉండి మేము అప్లై చేస్తామంటే కుదరదు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి ప్రిఫరబుల్ డాంగల్ వైఫై బ్యాండ్ సైలెంట్ రూమ్ టు వర్క్ అంటే వైఫై కానీ డాంగల్ మన కొత్తగా దొరుకుతున్నాయి మీకు మొబైల్ షాప్స్లో సో అలాంటివి కానీ బ్యాండ్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి వాయి ఉంటే బాగుంటుంది ప్రాధాన్యత ఇస్తారనమాట హై స్పీడ్ ఇంటర్నెట్ అది మీకు ఏటైనా సంబంధించి అంటే మీ మొబైల్ నెట్ అయినా సరిపోతుంది కాకపోతే కట్టింగ్స్ ఉండకూడదు అంటే మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉండకూడదు లేట్ ప్రాసెస్ ఉండకూడదు అనమాట అలాంటి నెట్ ఉండాలి అని చెప్తున్నారు ఇంకా సైలెంట్ రూమ్ టు వర్క్ అంటే మనం కాల్ చేసినప్పుడు ఏమండి అని ఆడోళ్ళు కానీ నానా ననా అని చెప్పి పిల్లోళ్ళు కానీ రే రే అని చెప్పి పెద్దోళ్ళు కానీ ఇట్లాంటి పంచాయతీలు ఏమి ఉండకూడదు అని చెప్పి ఇక జాబ్ ప్రిస్క్రిప్షన్ అండి మెయింటైనింగ్ ఏ పాజిటివ్ ఎంపాటిక్ అండ్ ప్రొఫెషనల్ యాటిట్యూడ్ టు వర్డ్ కస్టమర్స్ అట్ ఆల్ టైమ్స్ రెస్పాండింగ్ సో వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా కూడా సో మనము మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వాలి వాళ్ళకు మన టెన్షన్స్ అన్ని వాళ్ళపైన చూపించకూడదు సో అలాగే ప్రొఫెషనల్ యాటిట్యూడ్ అంటే ఏదో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాయి కదా ఇట్లా మాట్లాడకూడదు అండి వాళ్ళతో ఇదేంటంటే నా వీడియో నా ఇష్టం అది జాబ్ వాళ్ళు ఇస్తున్నారు కదా సో అందుకోసం ప్రొఫెషనల్గా మాట్లాడి చెప్పండి సార్ ఇట్లా మాట్లాడాలన్నమాట సో ఇక ప్రాంప్ట్లీ టు కస్టమర్ ఎంక్వైరీస్ సో వాళ్ళ ఎంక్వైరీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం క్లియర్గా వాళ్ళ సాల్వ్ చేయాలి ఇంకా కమ్యూనిటీ కింగ్ విత్ కస్టమర్స్ త్రో వేరియస్ ఛానల్స్ టెక్నాలజీ అండ్ రిజాల్వింగ్ కస్టమర్ కంప్లైంట్స్ వాళ్ళ కంప్లైంట్స్ రిజాల్వ్ చేయాలి అలాగే నోయింగ్ అవర్ ప్రోడక్ట్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సో దట్ యూ కెన్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రాసెసింగ్ ఆర్డర్స్ ఫ్రామ్స్ అప్లికేషన్స్ అండ్ రిక్వెస్ట్స్ సో ఏంటంటే మొత్తంగా అయితే చెప్తారు మీకు వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి ఇవి ఏంటి అని చెప్పేసి వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ కూడా ఇస్తారు మీకు సో చూడండి ఇక్కడ టూ రౌండ్ ఆఫ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారు రెండు రౌండ్లు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ రెండు రౌండ్ ఇంటర్వ్యూ చేస్తారు తర్వాత వర్చువల్ ట్రైనింగ్ ఆఫ్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ డేస్ అనేది ఉంటుందనమాట ఇరవై రెండు నుంచి ఒక నెల పాటు ట్రైనింగ్ అనుకోండి యావరేజ్ ఒక రోజుకు నాలుగు నుంచి ఐదు గంటల పాటు ట్రైనింగ్ ఉంటుంది ఓకేనా ఫస్ట్ హాఫ్ టైం వచ్చేసి రెండు నుంచి రెండర గంట ఉంది తర్వాత సెకండ్ అంటే ఒక రోజులో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఉంటుంది అనమాట రోజుకు ఐదు గంటలు అనుకోండి అందులో రెండున్నర గంట ఫస్ట్ హాఫ్ ఇంకొక రెండున్నర గంట సెకండ్ హాఫ్ ఈ విధంగా వర్చువల్ ట్రైనింగ్ ఉంటుందండి సో మీకు ఉంటుంది వర్చువల్ ట్రైనింగ్ అంటే అంటే ఆన్లైన్లో ఉంటుందన్నమాట ఓకే ఇక సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ స్టైఫెండ్ పోస్ట్ ట్రైనింగ్ వన్స్ ఆన్ ద జాబ్ సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళకు ఎలిజిబుల్ స్టైఫెండ్ కూడా ఎలిజిబుల్ అవుతారు ట్రైనింగ్ అప్పుడు అలాగే మన జాబ్ కూడా అవుతుందనమాట మనము లాగిన్ అవర్స్ వచ్చేసరికి మినిమం సిక్స్ అవర్స్ అండి అంటే ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది ఎనీ టైం అంటే ఈ తొమ్మిది నుంచి తొమ్మిది అంటే పన్నెండు గంటలు అనమాట ఈ పన్నెండు గంటల్లో మనం మినిమం అనేది ఆరు గంటలు వర్క్ చేయాలి అది మీకు ఎలిజిబుల్ ఉండే టైం అనేది మనం లాగిన్ అవ్వాలన్నమాట ఒక లాగిన్ ఐడి ఇస్తారు ఆ లాగిన్ ఐడి మనం లాగిన్ అయిపోయామంటే ఇంకా మనము ఖచ్చితంగా ఆరు గంటలు అనేది వెచ్చించాలి టైం ఓకేనా సో మధ్యలో పాల ప్యాకెట్ తేవాలి నీళ్ళు తేవాలి ఇంట్లోకి గ్యాస్ బుక్ చేయాలి ఇటువంటి పంచాయతీలు పెట్టుకోకూడదు అనమాట ఒక ఆరు గంటలు అది వాళ్ళకి చేసేయాలి అది వాళ్ళు ఏం చెప్పారంటే ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు టైం కావాలి మాకు అంటే ఆ టైంలో మీరు ఏదో ఒక సమయం సిక్స్ అవర్స్ మాకు విచ్చించాలని చెప్పి లాగ్ అవ్వాలి లాగిన్ అవ్వాలని చెప్తున్నారు ఓకేనా సో ఫర్ సిక్స్ అవర్స్ స్పెండ్ అండ్ యాక్టివ్ కాల్స్ అంటే టాక్ టైమ్ అండ్ హోల్ టైమ్ ఇవన్నీ కూడా సో మనకేంటంటే ఐదు వందల రూపాయలు అనేది పే చేస్తారు ఆరు గంటలు లాగిన్ ఉన్నందుకు ఐదు వందల రూపాయలు పే చేస్తారు ఓకేనా మీరు ఆరు గంటలకంటే ఎక్కువ అంటే మాకు ఇంకా టైం ఉందన్న మేము ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి అని మీకు ఆలోచన ఉంటే మీకు ఏంటంటే గంటకు ఎనభై రూపాయలు లెక్కన ఎక్స్ట్రా పే చేయడం జరుగుతుందనమాట ఓకే సో మీ మినిమం ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటే మీరు రోజుకి ఐదు వందలు ఇస్తారు కదా ఆరు గంటలు ఉన్నందుకు సో మనం నెలకైతే పదహైదు వేలు కానీ మనము ఆదివారాలు ఇంట్లో పంచాయతీలు ఉంటాయి కదా మనకు ఇంట్లో అన్నాక ఏదో పని ఉంటుంది అది పంచాయతీ అనకూడదు సో ఇంట్లో పని ఉంటాయి సో కాబట్టి మనం ఆదివారాలు అంటా ఏదో ఒకటి పక్క వెళ్ళిపోతుంది కాబట్టి మొత్తంగా ఇరవై ఐదు వేసుకుంటే మనకు పన్నెండు వేల ఐదు వందలు రావడం జరుగుతుంది ఓకేనా ఇరవై ఐదు రోజులు వర్క్ చేసినట్లుంటాయి ఒక నెలకు అలాగే మీరు ఆరు గంటలకంటే ఎక్కువ పని చేస్తే ఒక గంటకు ఎనభై రూపాయలు లెక్కన ఎన్ని గంటలు పనిచేస్తారో అంత అమౌంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సపోజ్ మూడు గంటలు మీరు ఎక్స్ట్రా చేసారు అంటే తొమ్మిది గంటలు చేశారు సో అప్పుడు మీకు త్రీ ఏజ్ ట్వంటీ ఫోర్ అంటే ఏడు వందల నలభై రూపాయలు వస్తుందండి ఐదు వందలతో కాకుండా ప్లస్ ఒక రెండు మొత్తం ఏడు వందల నలభై రూపాయలు అనేది మీకు రావడం జరుగుతుంది ఈ విధంగా మొత్తంగా ఉంటుందండి సో వాళ్ళు ఇంకా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆగస్ట్ ఇరవై తరీ లాస్ట్ డేట్ సో క్యాండిడేట్ నేమ్ మీ జెండర్ ఆధార్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ ఐడి అలాగే ఫాదర్ నేమ్ కేటగిరీ అంటే ఏ క్యాస్ట్ అని డిస్టిక్ నేమ్ ఇక్కడ పదమూడు జిల్లాల పేర్లు ఇచ్చేశారు అలాగే మీ మున్సిపాలిటీ మండల్ నేమ్ అడ్రస్ అనిచ్చింది నెక్స్ట్ని కొట్టి ఇంకా కొంచెం ఫిల్అప్ చేసేసి మీరు సబ్మిట్ చేసేయండి మాకు కాల్ రాలేదని చెప్పి బాధపడొద్దండి ఎందుకంటే మన ఫీజు అయితే కట్టలేదు కదా సో ఫ్రాడ్ గీడు వాళ్ళు చేయట్లా వీళ్ళు చేయట్లా ఇట్లా క్వశ్చన్స్ అనేది మనకు వద్దనమాట వాళ్ళకు ఇది జాబ్ ఎట్లంటే ఒక జాబ్ పోస్టింగ్ చేసినప్పుడు వంద మంది అప్లై చేస్తారు వాళ్ళ కావాలంటే పొజిషన్స్ ఇరవై ముప్పై ఉంటాయి అందరికీ కాల్ చేయడం రూల్ ఏం లేదు కదా సో అలా అనమాట కాబట్టి అది ఆలోచించుకోండి మైండ్లో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే షేర్ చేసినట్లయితే వేరే వాళ్ళకి ఆపర్చునిటీ తెలుస్తుంది అనమాట అందుకోసమే నా బాధ ఇంకా అదే ఇంకా లైక్ చేస్తారా సబ్స్క్రైబ్ చేస్తారా అనేది మీకు వదిలేస్తున్నాను అది మీ ఇష్టం దాన్ని ప్రెజర్ చేయడం అనేది బాగుండదు ఉంటాను ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే